యూత్ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మిస్టర్ కింగ్ ఫిబ్రవరి 24న థియేటర్స్ లో విడుదల, తప్పక చూడండి. పెనం మీద దోశ వేసినంత ఈజీగా చాలా సునాయాసంగా సూపర్ డూపర్ హిట్స్ కొట్టినటువంటి ఎస్వి కృష్ణారెడ్డి గారు గత 18 సంవత్సరాలైంది మీ దగ్గర నుంచి ఒక హిట్ సినిమా అనేటువంటిది వచ్చి ఇంత లాంగ్ గ్యాప్ కారణం ఏంటి? ప్రజెంట్ దీంట్లో మీరు ఫిట్ ఇన్ కాలేకన్నా వాట్ ఈస్ ద మెయిన్ రీజన్? మీ అనాలిసిస్ ఏంటి ఈ ఫెయిల్యూర్ కి ఈ గ్యాప్ కి? ఫెయిల్యూర్ అనే పదం వాడచ్చా? మనసు ఒప్పట్లేదు, కానీ ఇది ఫెయిల్యూర్ కాకపోయినా ప్రస్థానంలో ఒక ఒక దశ ఒక ఫేజ్ అనుకోవచ్చు. అంటే పదాలు అనేటువంటివి మనకు ఉంటాయండి. బ్లేడు పెన్సిల్ చెక్కుతాము అంటామండి, మనం చెక్కుతాం. మరి అలా అనకపోతే ఇంకేమంటాం చెప్పండి. అని చెప్తే ఫెయిల్యూర్ ఫెయిల్యూర్ అని అనండి, ఓకే, ఏమి తప్పలేదు. సక్సెస్ సక్సెస్ అనే అనండి, తప్పు అసలు లేదు. మీ దగ్గర నిజంగా మీ మనసులో ఆ గౌరవాన్ని ఉంచుకున్నారు, నాకు చాలా సంతోషం. కానీ ఫెయిల్యూర్ ఫెయిల్యూర్ అనే మాట్లాడండి, ఏం పర్వాలేదు, తప్పేం లేదు. నేను ఎందుకు 18 ఏళ్ళ నుంచి నేను ఎందుకు చేయలేదు అని అంటే, నేను ఇంగ్లీష్ సినిమా ఒకటి అంటే ఆల్మోస్ట్ ఆహ్వానం లాంటిదేనండి, డివోర్స్ ఇన్విటేషన్ అలాగని చెప్పేసి ఒక సినిమా చేద్దామని చెప్పేసి పెట్టుకున్నా. ఏమైనా సరే కష్టపడి ఆ సినిమా చేయాలి చెయ్యాలి చెయ్యాలి. ఇంతమంది ఇంగ్లీష్ సినిమాలు చేస్తున్నారు కదా, అంటే ఎంతమంది అంటే మన తెలుగు నుంచి అని ఇండియా నుంచి అని కాదండి, ఎందరో చేస్తున్నారు అక్కడ. మనం ఇంగ్లీష్ సినిమాలు చూసి ఇన్స్పైర్ అయిపోవడం తప్ప, అయిపోయి అందులో ఏదైనా ఉంటే వీలైతే సీన్ కాపీ కొట్టేసో ఇంకోటి చేసో చేయడం తప్ప ఏమి చేయట్లేదే ఇలాగా. కానీ మనమే ఎందుకు చేయకూడదు ఒక ఇంగ్లీష్ ఫిల్ము? ఎప్పుడు కూడా ఇలాంటి థాట్స్ ఉండేవాడు నాకు. అందుకని ఇంగ్లీష్ వైపు వెళ్ళా. వెళ్ళిన వాడిని అక్కడ బ్లాక్ అయ్యానండి. అక్కడ దరిదాపు ఆ సినిమా పూర్తి అయ్యేటప్పటికి 3 ఇయర్స్ నుంచి 5 ఇయర్స్ పట్టిందండి. దాంతో ఇక్కడ జనం కొంచెం చాలా వరకు మర్చిపోయారు. చాలా వరకు మర్చిపోయారు. మర్చిపోయిన తర్వాత మళ్ళీ ఈ మధ్య ఏమైందంటే, జనంలోకి ఈ సినిమాలన్నింటినీ కూడా వరుసగా మన పాత సినిమా శుభలగ్నం, మావి చిగురు, ఇవన్నీ కూడా ఒక గోల్డెన్ హిట్స్ రేంజ్ లోకి వెళ్ళిపోయినాయి. అంటే వన్ ఆఫ్ ద బెస్ట్ హిట్స్ అనేవి ఏమన్నా ఉన్నాయి అని అంటే, యమలీల, మావి చిగురు, శుభలగ్నం, ఆహ్వానం, ప్రముఖ వేళాయిరా, సాంప్రదాయం, ఇలాంటివి అన్ని సినిమాలని వాళ్ళు ఒక లిస్ట్ లో పెట్టుకున్నారు. రాజేంద్రుడు, గజేంద్రుడు, మాయలోడు ఒకటి కాదండి, ఇవన్నీ ఇన్ని సినిమాలు, ఇవన్నీ ఎవడ తీసాడు రా అని అంటే కృష్ణారెడ్డి. కృష్ణారెడ్డి చేయకపోవడం ఏంటి? చూస్తే మనకి టీవీలో కనపడుతున్నాడు కదా, యాక్టివ్ గానే ఉన్నాడు కదా, చేయొచ్చు కదా. ఏదో మూడో కాల్ వేసుకుని అంటే తిరగట్లేదు కదా, హుషారుగా ఉన్నాడు, యాక్టివ్ గా ఉన్నాడు, ఎందుకు చేయడు? అతని సినిమాలు కదా మనకు కావాలి, కావాలని కోరుకుంటున్నాం కదా అని ఎప్పుడైతే అడగడం ప్రారంభమైందో ఆ క్షణం నుంచి నాలో ఆలోచన మొదలైంది. మొదలై ఏమైనా సరే వీళ్ళ కోసం, నన్ను 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 ఇష్టపడేటటువంటి నా వాళ్ళ కోసం నేను సినిమా చేసే తీరాలి అని చెప్పి అంచనా వేసుకుని లెక్క వేసుకుని క్యాలిక్యులేట్ చేసుకోనండి. అగైన్ ఐ స్టార్ట్ అడ్ ఇట్. అందుకోసం ఈ టైం పట్టింది. అది ఏమైందా ఇంగ్లీష్ సినిమా హిట్ అండి? అది ఏం వేరే ఏది కాదు. టైటిల్ ఏంటది? డైవర్స్ ఇన్విటేషన్ అండి. డైవర్స్ ఇన్విటేషన్ డైవర్స్ ఇన్విటేషన్ అంటే ఆహ్వానం, విడాకుల ఆహ్వానం అంతే. అదే ఆహ్వానం, ఆహ్వానం సబ్జెక్ట్. ఆహ్వాన సబ్జెక్ట్ అంటే అదేనండి. ఆల్మోస్ట్ కొంచెం డిటూ చేంజ్ చేసి చేసేసాను. అంటే ఇక్కడికి అక్కడికి డిఫరెన్స్ ఏంటంటే, మనకేమో పెళ్లి ఈ కాన్సెప్ట్ మనకు ఉంది, నగరాలకి లేదు. సెకండ్ మ్యారేజ్, థర్డ్ మ్యారేజ్, ఫోర్త్ మ్యారేజ్, స్టెప్ మదర్, స్టెప్ ఫాదర్ ఇవన్నీ ఉంటాయి. కానీ వాళ్ళకు ఉన్నటువంటి ప్రొసీజర్ వేరు, మనకు ఉండేటటువంటి ప్రొసీజర్స్, మనకు ఉండే పద్ధతులు ఇవన్నీ వేరు. మన సాంప్రదాయం వేరు, మన సంస్కారం వేరు, అలాది వేరు. సో అక్కడికి వెళ్ళి నేను ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసి వీళ్ళకి ఎలాగ మనం ఈ పాయింట్ ఎక్కించాలా, అసలు సంబంధం లేనటువంటి పాయింట్ ఇది అని చెప్పి మీరు బ్లాక్ చేసుకోవటం వర్త్ వర్ది అటెంప్ట్ అనిపించిందా మీకు? అనిపించిందండి. మీరు ఎంజాయ్ చేశారు? నేను ఎంజాయ్ చేశాను, బాగా ఎంజాయ్ చేశాను, చేశాను 100%. ఏంటంటే ఎవరు ప్రొడ్యూసర్? దానికి ఆర్ఆర్పి మూవీ మేకర్స్ ఆయనేనండి, పండిందర్ రెడ్డి గారే, వెంకట్ ఆయనే. ఆయన నేను చేస్తాను సినిమా అని చెప్పి చెప్పాడు. నేను నేను చేస్తాను, మీరు చేయండి అలాగని. అప్పుడు నేను వెళ్ళానండి అక్కడ. చాలా చాలా చిన్న బడ్జెట్ లో చేశానండి, పెద్ద బడ్జెట్ కూడా కాదు. అచ్చిరెడ్డి కృష్ణారెడ్డి గారి ప్రస్థానంలో ఆర్ఆర్ వెంకట్ అనేటువంటి ఒక వ్యక్తితో కూడా ఒక గుడ్ జర్నీ ఉంది. ఆయన సడన్ గా చనిపోవటం ఏంటంటే,
ఆయనతో మీ ఫేజ్ ఎలా నడిచింది? అంటే ఒక రేంజ్కి వెళ్ళిన తర్వాత ఇక మేము సినిమాలు చేయటం అనేటటువంటిది ఆపేసేసి ఇంగ్లీష్ ఫిల్మ్ చేయడానికి ఎప్పుడైతే వెళ్ళానో ఆ ఇంగ్లీష్ ఫిల్మ్ చేయటం అనేటటువంటిది ఆయన చేశాడు. ఆయన నేను చేస్తాను అలాగే ఇక అక్కడి నుంచి ఆ జర్నీ స్టార్ట్ అయిపోయింది అండి. అలా జర్నీ స్టార్ట్ అయిపోయి ఆయన అచ్చిరెడ్డి గారి హెల్ప్ తీసుకోవడం, ఆయన బయట కూడా చాలా సినిమాలు చేసి దెబ్బతిన్నారు కదా, ఆర్ఆర్ వెంకట్ గారు ఆయన కొంచెం దెబ్బతిన్నారు. అప్పట్లో చాలా ఫిలాంథ్రపీ యాక్టివిటీస్ కూడా చేసేవాళ్ళు, మీ ప్రతి సినిమా సంబంధించిన చేసేవాడు, దీంట్లో సేవా కార్యక్రమాల్లో సహాయాలు అన్ని చేసేవాడు. ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ ప్యాటర్న్ వస్తుంది, మీకు ఎలా అనిపిస్తుంటుంది? చూస్తుంటారా ఇప్పుడు ప్రజెంట్ సినిమా? డెఫినెట్ గా ప్రతి సినిమా చూస్తూనే ఉంటారు. థియేటర్కి వెళ్తారా? హిట్ అయినటువంటి సినిమా థియేటర్కి వెళ్ళిపోతారండి. ప్రసాద్ ల్యాబ్ థియేటర్ లో అక్కడికి వెళ్ళి చూస్తాను. మల్టీప్లెక్స్ మల్టీప్లెక్స్ ఉంది కదా అండి, ప్రసాద్ మల్టీప్లెక్స్కి వెళ్ళి చూస్తాను నేను, జనంతో పాటు చూస్తాను. కనీసం వారం ఒక సినిమా సినిమా హిట్ అయినటువంటి సినిమాలు మాత్రమే చూస్తామండి, పట్టైన సినిమాలు వదిలేస్తాం. హిట్ అయిన సినిమాలు అంటే వెయిట్ చేస్తే రిలీజ్ చేస్తే రిలీజ్ రిలీజ్ అయిపోయింది తెలుసు, బాగుందని టాక్ వస్తే అప్పుడు బాగుంది అని అనగంటే మేము వెళ్ళిపోతాం అంతే. సెకండ్ డే కల్లా వచ్చేస్తా కదా టాక్, మరి థర్డ్ డే దాకా ఎందుకు? వాళ్ళు నైటే వచ్చేస్తుంది, మధ్యాహ్నం వచ్చేస్తుంది. ఇప్పుడు తెలుగు సినిమా ఇంటర్నేషనల్ లెవెల్ లో ఇది అయిపోయి ఆస్కార్ బరిలో కూడా ఉంది. అవును, రాజమౌళి గారు డైరెక్టర్ అయ్యారు. అవును, తెలుగు సినిమా అటు బాహుబలి సిరీస్ అయితే ఇప్పుడు త్రిపుల్ ఆర్ అయితే హౌ డు యూ కాంప్లిమెంట్? ఐ డెఫినెట్లీ కాంప్లిమెంట్ అండి, ఎందుకంటే మన తెలుగు చిత్ర పరిశ్రమనే ఒక ఒక స్టెప్ అండి, ఒక 1000 స్టెప్లు ముందుకు దాటించి తీసుకెళ్లిపోయాడు రాజమౌళి. ఎస్వి కృష్ణారెడ్డి గారు మీకు గురువులు ఎవరు? రేపు రాబోయే తరం అంతా కూడా నా గురువులే. ఎందుకనంటే నిన్నటి గురువులు వాళ్ళు ఏం చేయాలో చేసేసారు, వెళ్ళిపోయారు, పాపం కొంతమంది చనిపోయారు, అయిపోయింది చేసేసారు, ఒక జనరేషన్ వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది. కానీ ఏం చేయబోతున్నారో మనకి ఇంకా ఏం చెప్పటం లేదండి, చేస్తున్నారు చేస్తున్నారు చేస్తున్నారు, ఇంకా చేస్తూనే ఉన్నారు. వాళ్ళు మనకన్నా జూనియర్స్, వాళ్ళ దగ్గర ఎంత మెటీరియల్ ఉందో అది మనం నేర్చుకోవాలి కదా, మనం నేర్చుకుని మళ్ళీ వాళ్ళనే మనం పోటీ కాంపిటీషన్ లో తీసుకోవాలి కదా. సో చెయ్యాలి అని అంటే, వాళ్ళతో యుద్ధం చేయాలి అని అంటే, మనం నెగ్గాలి అని అంటే డెఫినెట్ గా మనం మన దగ్గర కెపాసిటీ ఉండాలి. అందుకని నాకు వీళ్ళందరూ గురువులు, రాజమౌళి నా గురువు, త్రివిక్రమ్ శ్రీనివాస్ నా గురువు, వీళ్ళందరూ అండి. మీరు యు జస్ట్ యు నేమ్ ఇట్, ఇప్పుడు వస్తున్న ప్రతి సూపర్ డూపర్ హిట్ సినిమా చేసిన ఒక్కడు కూడా సుకుమార్ నా గురువు. మీరు ఎవరినైనా తీసుకోండి, వీళ్ళందరూ కూడా నా గురువులే. ఎందుకంటే దేర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ మెటీరియల్ విచ్ దే డోంట్ నో దే ఆర్ గోయింగ్ టు గివ్ ఇట్. అవన్నీ నేను ఎప్పటికప్పుడు నేర్చుకోవడానికి నాకు ఎంత అవకాశం దొరుకుతుంది చెప్పండి, ఇంతగా నా అదృష్టం ఉంటది. అది కొత్త రకం, అందుకే అంటారు డోంట్ క్రిటిసైజ్, యూ కెన్ క్రిటిసైజ్ ఎన్ ఓల్డ్ మ్యాన్ బట్ డోంట్ క్రిటిసైజ్ ఎన్ యంగ్ మ్యాన్. యు డోంట్ నో వాట్ హి విల్ బి, వాట్ హి విల్ బి. Yes, you are 100% right. Wonderful concept చెప్పారు, మంచి కాన్సెప్ట్ చెప్పారు. ప్రియ మిత్రుడు మీ ఆత్మలో ఆత్మ అచ్చిరెడ్డి గారి గురించి, మీ స్నేహం గురించి ఒకసారి చెప్పండి. ఇంకా ఇప్పటికీ రోజు కలుస్తుంటారా మీద్దరు? Yes, every day we morning meet అవుతా ఉంటారండి. We will discuss. ఇక పని అనేటువంటిదే ఉండదు, మీటింగ్ అయితే పనండి. సినిమా 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 సినిమా. రేపటి సినిమా ఎలా ఉండాలి మనకి, ఇప్పుడు వస్తున్న సినిమాలు ఎలా ఉండాలి అంటే, ఏమన్నా అంటే మనీషాకి మళ్ళీ పూర్వ వైఫ్ తీసుకొచ్చుకొని మనీషా ప్రొడక్షన్స్ మీద ఒక సినిమా వచ్చే అవకాశం ఉందా? ఇంకా లేదండి, అంటే ఇక ఓన్ ఫిల్మ్స్ చేయడం అనేటటువంటి ఆలోచన లేదు నాకు. నాతో పాటు అచ్చిరెడ్డి గారికి లేదు, ఎందుకంటే అచ్చిరెడ్డి గారిలో ఒకవేళ ఉన్నా నేను దాన్ని తీసేశాను అని చేత ఇంక మేము ఇద్దరం కూడా బయట సినిమాలు మాత్రమే చేస్తాము అన్నది పెట్టుకున్నామండి. అట్లాగే మనీషా ఫిలిమ్స్ తో పారలల్ గా నడిచినటువంటి మరొక పేరు కిషోర్ రాఠీ. కిషోర్ రాఠీ ఇప్పుడు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, మీ డ్రైవ్ ఏమైంది? ఆయన ఇప్పుడు హోటల్ బిజినెస్ చేస్తున్నారండి, అప్పుడప్పుడు కలుస్తూ ఉంటామండి ఆయన. మీ స్నేహం తను కూడా ఈ వైండ్ అప్ అవటంతో తను కూడా పక్క వెళ్ళిపోయారు, తను ఏదో త్వరగా చేసుకుంటున్నారు. తను రాజేంద్ర ప్రసాద్ వాళ్ళతో సొంతంగా ఒక రెండు సినిమాలు చేశారండి, పెద్దగా అలీతో కూడా ఒక సినిమా చేశారు పెద్దగా, అంటే ఓకే ఓకే రేంజ్ లో వెళ్ళేవి. ఇప్పుడు ఎస్వి కృష్ణారెడ్డి గారు ప్రస్తుతం చేసినటువంటి ఈ ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు అనేటువంటి దాన్ని మీ పూర్వ వైభవానికి తొలి సోపానం అని అనుకోవచ్చా? మళ్ళీ ఈ ఇన్నింగ్స్ లో అనుకోవచ్చు అండి, నేనైతే కాన్ఫిడెంట్ గా ఉన్నాను. ఇక ప్రేక్షకుల యొక్క ఆశీస్సులు ఎలా ఉంటాయి అనేది చూద్దామండి. ఇంకెప్పుడు ఇంకొక చిన్న విషయం ఏంటంటే, మీ ఫ్యామిలీ డీటెయిల్స్, మీ పిల్లల డీటెయిల్స్ ఎప్పుడు తెలియవు. మీ శ్రీమతి గారి పేరు, మీ పిల్లలు ఏం చేస్తున్నారు ఏంటి, ఆ డీటెయిల్స్ చెప్పరా? నాకు లలిత ప్రియ అని నా భార్య అండి ఆవిడ, ఇక పిల్లలు ఇద్దరు, ఇద్దరు అమ్మాయిలు, సుధాలక్ష్మి అలాగే పెద్ద పాప సుధాలక్ష్మి, చిన్న పాప కాకినాడలో వీర రాఘవరెడ్డి అలాగని చెప్పేసి అండి మా అల్లుడు గారు, ఆయన ఇచ్చి చేశాను. సో అక్కడ ఇద్దరు మనవలు, ఒక పూజ
పూజ అలాగేనండి, పూజారత్న ఆవిడ పేరు, అమ్మాయి పేరు. ఎవరు అమ్మాయి అంటే నా కూతురు కూతురు. ఓకే ఓకే. మనవరాలు? మనవరాలు. మనవడు పాండురంగారెడ్డి అలాగని, వాళ్ళ తాతగారు పేరు. అంటే నేను ఒక్కడే కదా తాతగారు, ఆ తాతగారు పేరు పెట్టుకున్నాడు ఆయన. సో అది వాళ్ళ వాళ్ళ హిస్టరీ. ఇక ఇక్కడ ఏంటంటే రెండవ అమ్మాయి విజయలక్ష్మి, సో భర్త రాజశేఖర్ రెడ్డి. వీళ్ళకి ఇంకా పిల్లలు లేరండి. సో యూఆర్ వెయిటింగ్. మీ అల్లుళ్ళకి కానీ వీళ్ళకి కానీ ఫిలిం మేకింగ్ వైపు కానీ సినిమా ఇండస్ట్రీ వైపు వచ్చే ఇంట్రెస్ట్ లేవండి? లేవండి. వాళ్ళ దే ఆర్ వెరీ వెరీ బిజీ విత్ దేర్ ఓన్ బిజినెసెస్ సార్. మా పెద్దలుడు గారు అయితే హైలీ కంఫర్టబుల్, బిగ్ రేంజ్, చాలా చాలా మంచి వ్యాపారం చేస్తాడు. హ్యాపీ ఫ్యామిలీ, హ్యాపీ ఫ్యామిలీ. ఇప్పుడు ఇక సినిమాలు తీసుకోవడం ఒకటే నా పని. భగవంతుడు నాకు అప్పచెప్పిన పని చూడండి, నేను ఎంత అదృష్టవంతున్నా అని అనిపిస్తూ ఉంటుంది. తలుచుకున్నప్పుడు భగవంతుడు నాకు నాకు మనసుకు నచ్చినటువంటి ఏ అంశం అయితే నాకు నచ్చుతుందో అదే నాకు వరంగా ఇస్తాడా, ఆ పనే నాకు పెడతాడా, ఆ పనిలోనే బ్రతకమని చెప్తాడా అని అనిపిస్తూ ఉంటుందండి. ప్రొఫెషన్ ఈజ్ అవర్ గాడ్ అన్నట్టుగా వృత్తి దైవంగా భావించేటువంటి మీలాంటి వ్యక్తులు, మీలాంటి దర్శకులు, ముఖ్యంగా మీలాంటి సంస్కారవంతులు డైరెక్టర్, ఎందుకు చెప్తున్నాంటి మాట అన్నమాట, సినిమా అనేటువంటిది రకరకాల వయసెస్కి ఆలబాలమైనటువంటిది, చెడిపోవటము చెడగొట్టడం అనేటువంటిది కూడా సాధ్యమైనటువంటి ఫీల్డ్లో ఒక మంచి మార్గంలో మాత్రమే పయనించడానికి ఎంచుకున్న మీ సంస్కారానికి, మీ సభ్యతకు చేతులెత్తి నమస్కరిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా సంతోషం. నమస్తే.